ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ తో అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్ తో ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్ తో ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆ పూనకాలు తెప్పించే క్లైమాక్స్ తో టాప్ లేపేశారు నాగశ్విన్ నచ్చింది గైస్ నాకైతే మూవీ రియల్లీ కొన్ని కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్ లోనే రన్ అవుతున్నాయి ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్ ఏమన్నా సర్ప్రైజ్ చేశారా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్ రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివిలేషన్స్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే బేసిక్గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి అందులో ఫస్ట్ వన్ హూ ఈస్ హూ అని ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిలిం మేకర్ అనేది వస్తుంది దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి తో ఓపెన్ అవుతుంది సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు అది క్లైమాక్స్ కి లింక్ అవుద్ది నెక్స్ట్ ఆఫ్టర్ సిక్స్ థౌసండ్ అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్తోనే ఉంటుంది ముందు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దీని మీదే ఉంటుంది కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది భైరవాకి ఏం కావాలి అసలు భైరవా ఎవరు వై వైఈసీ సెల్ఫిష్ ఎవరెవరికి ఏం కావాలి ఎవరో దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్లోనే జరుగుతాయి మేబీ కొంతమందికి ఇక్కడ పేజింగ్ ఇష్యూస్ రావచ్చేమో బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ అది నెక్స్ట్ మాట్లాడతా కానీ భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్ గా ఉంటాడు టైం వెళ్ళే కొద్దీ అనే విషయం ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివ్యూలేషన్కి ఒక లింక్ లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేశాయి కదా అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది ఇక్కడి నుంచి ఉంటుంది సెకండ్ హాఫ్ అండ్ అదర్ లెవెల్కి వెళ్ళడం చూడొచ్చు అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అని ఎలాంటిది క్యారెక్టర్స్ ఎవరో ఏంటి అనేది అన్నీ మీకు ఎలా ఉంటాయో కానీ క్లైమాక్స్ రివ్యూలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం అక్కడ నాగష్మిని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్నా ఒక విధ్వంసమే అని ఎలా ఉంది బికాస్ క్యారెక్టర్స్ ని ఆ వరల్డ్ లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది అది ఇంకా నా మైండ్ లోనే రన్ అవుతుంది అంటామే అంతకంటే ఎక్కువే అని చెప్పచ్చు అలాంటిది అది అయితే ఫస్ట్ స్టాఫ్ గురించి ఒకటి చెప్పాలి అది ఏంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ బైరవా రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటికి వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు అలాంటివి ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి అవి అక్కర్లేదు ఫన్ వేలో ట్రై చేశారు బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు అలా ఫోర్ ఫైవ్ డైలాగ్స్ వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ ఆఫ్ టెర్రిఫిక్ సెకండ్ ఆఫ్ అదిరిపోయింది అండ్ ఇంకో మెయిన్ థింగ్ క్యారెక్టర్ ఆర్క్స్ అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయనే టీస్ చేసిన తీరు ఈ రెండూ కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామా వెపన్ సుప్రీం పట్టుకున్న వెపన్ సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది అంటే టీస్ట్ చేసిన విషయం గురించి పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్ అమితాబ్ కమల్ హాసన్ దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ లో బెస్ట్ ఇచ్చారు మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు కొంతమంది పర్లేదు ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇది ఒక కేస్ స్టడీ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో ఎక్కడ ఎంత పెట్టాలి ఏ సీన్స్ ఎలా షూట్ చేసి ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్లో అనే విషయంపై అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరితో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్ యాక్షన్ షార్ట్స్ డీటెయిలింగ్ కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్లో ఇచ్చారు అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తేగానే చెప్పలేను నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్గా ఉంది బట్ బట్ ఎందుకో హై షార్ట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజం ఏంటో కూడా తెలియలేదు ఒకవేళ ఆ ట్రాన్స్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళటం వల్ల వినపడలేదు అనేది కూడా చెప్పలేను నేను ఫైనల్లీ ఒకటే చెప్తాను అస్సలు మిస్ అవ్వద్దు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మీట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్